మామూలు బర్త్డే నీకు చీరలు తీసుకొచ్చారు మేడగా లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులకి మరియు మా టౌన్ అధ్యక్షుడైన గోపాల్ సార్కి మరియు శ్రీధర్రావు సార్కి మరియు ప్రవణ్ సార్కి మా ముఖ్య ఆత్మీయుడు అన్నయ్య గారైన శ్రీనివాస్ గారికి గోపాల్ అన్నయ్య గారికి ఈరోజు ప్రతి ఇయర్ ఆనంద నిలయంలో బాబు బర్త్డే ప్రతి వస్త్రదానం చేయడం జరిగింది అలాగే ఇలాంటి పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది పిల్లలు ఇలా చూసి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఈ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను బర్త్డే పద్నాలుగవ బర్త్డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయంలో ఉన్న మహిళలందరికీ నూతన వస్త్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అతని యొక్క ప్రతి బర్త్డే రోజు ఏదో ఒక దగ్గర ఒకసారి రెడ్ క్రాస్ సొసైటీలోని ఆనంద నిలయంలో నూతన వస్త్రాలను అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి ఇలాగే నేను సహాయపడాలని ఆశిస్తూ మరియు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రెడ్ క్రాస్ ఆనంద నిలయంలో అర్ణవ్ గారి జన్మదిన వేడుకలకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అర్ణవ్ గారు నిండు నూనెలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన యొక్క బర్త్డేను ప్రతి సంవత్సరం ఎవరైతే ఆధారణ లేక బాధపడుతున్నటువంటి వయోవృద్ధులు కానీ మానసిక వికలాంగులు కానీ ఉన్నారో వారికి తన బర్త్డే సందర్భంగా తనకు తోసిన సహాయ సహకారాలు చేయాలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీత మేరం గారిని వారి అబ్బాయిని అభినందిస్తూ ఈరోజు ఈ పద్నాలుగవ బర్త్డే సందర్భంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా నూతన వస్త్రాలను అందించడం చాలా అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా వీరిని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి ఆదరణ కోల్పోయినటువంటి వ్యక్తులకు అండగా నిలవాలని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.